డిపార్ట్మెంట్ హెడ్ తీసుకోవాలి. 17B ఏం చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు సంబంధించి అది ఆ డిపార్ట్మెంటల్ హెడ్ లైక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లా. 17C అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు కానటువంటి వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించి అందులో చాలా క్లియర్గా ఉన్నటువంటిది ఏంటి అంటే ఏ దాంట్లో అసలు 17A కాన్సెప్టే ఉద్యోగం నుండి తొలగించేటటువంటి అధికారం ఉన్న వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలని. రాజకీయ నాయకులకు ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదు. అంటే ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ ఉంటదేమో, సస్పెన్షన్ మాత్రమే, రిమూవల్ అధికారం మళ్ళీ శాసనసభకి సమిష్టిగా ఉంటుంది తప్పించి విడిగా ఉండదు. అంటే డిస్మిస్ చేసే అధికారం ఉండదు, డిస్మిస్ చేసే అధికారం సస్పెండ్ వరకు చేయొచ్చు అంతే. ఇక్కడ దాంట్లో డిస్మిస్ చేసే అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి అయినా వీటందరికీ కూడా ఉండదు. ఒక రకంగా రాజకీయ నాయకులకు వర్తించదా అలా అనుకుంటే? వర్తించదు. దాంట్లో కూడా 17C సంబంధించి ఆపరేషనల్ SOP అంటారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని. దీని మీదనే ఒక అనుమానాలు వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ ఒక ప్రొసీజర్ రాసిచ్చింది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ 17A సబ్సెక్షన్ C ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అనుమతి DGPది చాలు అని ఇచ్చింది. డీజీపీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి అనుమతి చాలని రాసిచ్చింది అక్కడ. కాబట్టి